అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్కు చేదు అనుభవం ఎదురైంది. పైడితల్లమ్మ అమ్మవారి గుడి మండపానికి 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే అదిప్రాజు ఆ గ్రామ సర్పంచ్ మోపాడు అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఆ గ్రామ టీడీపీ నాయకుడు సర్పంచ్ మాజీ కంటెస్టెంట్ బొండ అప్పలరాజు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమ్మగుడి ఎమ్మెల్యే అదిప్రాజు కారును అడ్డుకున్నారు. సార్ కాదు ముందు రావాలి సార్ సార్ కాదు ముందు సార్ కోర్టుకెళ్ళి అలాంటి అయితే ప్లేసులు అలాంటి ప్లేసులు వచ్చా అది ఎలాంటి చేయకూడదా సార్? అది మనవరైతే మీ వాళ్ళకి మీరేమైనా బాగుండే ఒకలాగా చేయాలి సార్. అభివృద్ధి ఒక అతను లేబర్ చేసి చనిపోయండి, లేబర్ కోసం చనిపోయేటండి, మా కంగ్రెస్ చనిపోయారండి. ఇప్పుడు అదే పెద్దమైన చనిపోయినప్పుడు చెప్పండి. మీరు నిధులు ఇవ్వద్దని మేము అనలేదు సార్. మీ ఓపెన్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. విషయం ఏమిటంటే ఈ రోజు మన పేరు నా పేరు బొండ అప్పలరాజు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ గా కంటెస్టెంట్ చేశాను, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేను. ఈ రోజు విషయం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ ఎందుకు సంప్రదించడం జరిగిందంటే ఈ రోజు మన పెందుర్తి శాసనసభ్యులైనటువంటి అదీప్రాజు గారు మా గ్రామాన్ని సందర్శించారు. ఎందుకు అంటే ఈ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కొరకు, అదేవిధంగా గతంలో మోపాడు గంగరాజు గారు స్వర్గీయ మోపాడు గంగరాజు గారు ఉండేవారు, అతని హయాంలో నిధులు తెచ్చి మా గ్రామ దేవత ఎదురునుండి శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి గుడిని నూతనంగా నిర్మిద్దామని చెప్పి అప్పటి గ్రామ సర్పంచ్ అయినటువంటి మోపాడు సత్యవతి అప్పారావు మరియు ఎక్స్ సర్పంచ్ అయినటువంటి కుమ్మ కనకరాజు అదేవిధంగా గ్రామ పెద్దలందరితో కూడా అనుసరించి అందరి నిర్ణయాల మేరకు రోడ్డుకు దూరంగా పాత గుడి ఉంది కాబట్టి కొత్త గుడిని రోడ్డు దగ్గరలో నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక గుడిని రోడ్డు దగ్గరలో నిర్మించడానికి చేయడం జరిగింది. అది ఇంచుమించుగా నింటల్ లెవెల్ స్లాబ్ లెవెల్ దాకా వచ్చిందండి. ఆ గుడిని అతను చనిపోవడంతో తదుపరి నాయకులు కానీ గ్రామ పెద్దలు కానీ దాని ఊసుకెళ్లకుండా అలాగ అక్కడాన్ని అట్టహాసంగా వదిలేశారు. ఇప్పుడు అది పూర్తి కాలేదు. ఆ గుడి అలాగ దాని మీద ఇంచుమించుగా 10 లక్షల రూపాయల దాకా మేము ఖర్చు పెట్టున్నాం. అదేవిధంగా ప్రస్తుత సర్పంచ్ అయినటువంటి మోపాడు అప్పారావు గారు కూడా ఆ రోజు కొత్త గుడి నిర్మాణం కొరకు 110,016 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చందా కూడా రాశారు. అదేవిధంగా ఆ రోజు మోపాడు అప్పారావు గారి భార్య ఎక్స్ సర్పంచ్ మోపాడు సత్యవతి గారు ఉన్నారండి. ఆవిడ సర్పంచ్ నిధులతో గ్రాంట్ కూడా 2 లక్షల రూపాయలతో ఇక్కడ బోర్ను కూడా కోయించడం జరిగింది. సో ఏంటంటే ఆ రోజు అందరి నిర్ణయం మేరకు ఇక్కడ గుడిని నిర్మిద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు అధికారం మారేసరికి మళ్లీ కొత్తగా గుడి శంకుస్థాపన చేయడం కొరకు పాత గుడి దగ్గర ఎమ్మెల్యే గారిని పిలిచి శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. కావున గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నిధులేయో కూడా దుర్వినియోగం చేయకుండా యథావిధిగా ఏ విధంగా అయితే మేము స్లాబ్ లెవెల్ దాకా కొత్త గుడి నిర్మించామో అదే గుడికి వెచ్చించి గుడిని నిర్మిస్తారని చెప్పి
మాకు న్యాయం చేస్తారని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేము కూడా రిప్రజెంటేషన్ రాతపూర్వకంగా ఇచ్చాము. అతను కూడా ఏంటంటే ఒకసారి మీరు మాట్లాడుకుంటే 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, ఒకసారి మీరు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోమని చెప్పారు. కానీ మేము ఈ రోజు ఆవేదన వ్యక్తి ఎందుకు చేస్తున్నామంటే సర్పంచ్ అయినటువంటి వాపడ అప్పారావు గానీ వార్డు మెంబర్లు గానీ అదేవిధంగా గ్రామ సెక్రటరీలందరూ కూడా గ్రామ కమిటీ అనేది ఏదో చెప్పకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో అక్కడ గుడి ఏర్పాటు చేయడం, నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది తప్పు పద్ధతి. ఆల్రెడీ మనం 10 లక్షల రూపాయలు ఇక్కడ ఆల్రెడీ ఖర్చు పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఆ డబ్బును వృధా చేయొద్దు. అదే విధంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇస్తున్నటువంటి గొల్లపల్లి గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ వైస్ సర్పంచ్ అండి. మాకు గొల్లపల్లిలో 2017లో రైతులం గుడి నిర్మాణం కొరకు గ్రామ కమిటీ వేసుకుని ఒక 10 మంది కమిటీ మెంబర్లు చుట్టుపక్కల గ్రామాల అందరినీ పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసి గుడి కట్టడానికి 2017లో శంకుస్థాపన చేశామండి. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత గుడి స్లాబ్లేల వరకు మాపడి గంగరాజు గారి ఆధ్వర్యంలో తర్వాత ఈ కమిటీ మెంబర్లు మేము అందరం కలిపి ఒక 10 మంది కమిటీ మెంబర్లు తర్వాత 50 వేలు 20 వేలు అందులో ఎక్స్ మాపు ప్రెసిడెంట్ సర్పంచ్ మాపడి అప్పర్ గారు కూడా 1 లక్ష రూపాయలు చందా రాశారు. అలాగే కుంభ కనకరాజు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఎంపీటీసీ భర్త ఆయన కూడా 25 వేలు అంత చందా రాశారండి. వీళ్ళందరూ సహకారంతో అందరు గ్రామ కమిటీ సహకారంతో గుడి స్లాబ్లేల వరకు తీసుకొచ్చామండి. అప్పుడు శాసనసభ్యులు వంద సత్యామూర్తి గారి నిధులతో మాకు మండపం ఇచ్చారండి. మండపం ఇచ్చి శంకుస్థాపన చేసి మండపం కోలం చేసామండి. కోలం చేసిన టైంలో ఈ లోపల ఎలక్షన్ వచ్చి ఆ మండపం నిధులు ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల మా గుడి కూడా నిధులు కొద్ది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఆగిందండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యులు అదీప్ రాజు గారు నిధులు 10 లక్షలు మంజూరు చేశారటండి మా గొల్లపల్లి గ్రామ పంచాయతీకి. ఆ నిధులు ఈ గుడికి మేము కొత్తగా నిర్మించిన గుడికి కాకుండా మళ్ళీ పాత వేరే కొత్త గుడి అంటే మా గవర్నమెంట్ వచ్చిందని చెప్పినట్టుగా మరి వాళ్ళు వేరే కొత్త గుడికి శంకుస్థాపన చేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు శాసనసభ్యులు వస్తే ఆయన మేము అర్జించడం జరిగింది. మేము ఎప్పుడైతే ఎక్కడైతే పాత గుడి ఇక్కడ నిర్మించామో స్లాబ్ లేవర్ వరకు ఉంది అక్కడ మండపం ఆల్రెడీ ప్రెజెంట్ లేదు కాబట్టి ఆ మండపం నిధులు ఇక్కడ పెట్టి ఈ గుడి పూర్తి చేయాలని చెప్పి ఆయనకు రాతపూర్వకంగా ఒక లెటర్ కూడా ఇచ్చామండి. దయచేసి ఆ నిధులు ఇక్కడ పెట్టి ఈ గుడిని పూర్తి చేయాలని కోరుతున్నాం అండి. అదేవిధంగా ఈ ఏదైనా మీ గవర్నమెంట్ లో కొత్త రూల్స్ ఏమైనా ఉందా లేదనుకుంటే ప్రతి ఊరికి కూడా ఈ గవర్నమెంట్ ఒక గుడి ఆ గవర్నమెంట్ ఒక గుడి అని రెండు గుడ్లు కట్టాలని సిద్ధాంతాలు ఉంటే అలాగే చేయండి. చెప్పండి. ఈ రోజు మా గ్రామంలో గతంలో అమ్మవారి గుడి శంకుస్థాపన చేయడం జరిగిందండి. గతంలో మోపాడు అప్పారావు గారు కూడా ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా గ్రామ పెద్దలమే గ్రామ కమిటీ కూడా అందరమే కూడా మేము కూర్చొని మాట్లాడడం జరిగిందండి. ఆ రోజు అతను కూడా కొంత డబ్బులు విరాళంగా రాయడం జరిగిందండి. మేము మా తోచిన కాడికి మేము రోజు ఒక గ్రామ కమిటీగా 25 వేల రూపాయలు 10 వేలు 5 వేలు కూడా తలో అందరూ కూడా రాశామండి. ఈ రోజు ఆ డబ్బులతో కనీసం ఒక 5 లక్షల రూపాయలు నుంచి 10 లక్షల వరకు వర్క్ జరిగిందండి. కనీసం మళ్ళీ పాతగుడి దగ్గర ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేశారండి. కనీసం మాకు గతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశామో మాకు అక్కడే మా గ్రామ కమిటీ గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగిందండి. మాకు ఇక్కడే గుడి కట్టాలని ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నామండి.